టిఆర్ఎస్ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాజకీయాల్ని హింసాత్మక వైపు మళ్లించడం చూస్తుంటే భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రం ఏందో మనకు కనబడుతున్న పరిస్థితి మన ముందున్నది ఎందుకంటే నల్గొండలో జరిగినటువంటి పరిస్థితినే ఆ ఉదాంతాన్నే మనం ఉదాహరణ తీసుకుంటే అతి కిరాతకంగా బొడ్డుపల్లి శ్రీనివాస్ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి లక్ష్మి భర్త అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా బొట్టుపెల్లి శ్రీనివాస్ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడికే ఒక పట్టణ ప్రాంత నాయకునికే ఈ రోజున రక్షణ లేని పరిస్థితి ఉంది అంటే ఇక ప్రతిపక్ష సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏందో మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం బొట్టుపెల్లి శ్రీనివాస్ హత్యపై స్పందించాలి ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించాలి సిబిఐ చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పి తెలంగాణ ఇంటి పార్టీ ఈరోజున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో ఒకటి మనకు ఈరోజు ప్రశ్నించే గొంతులను అంచివేయడమే కాకుండా ఈరోజు భౌతికంగా కూడా నిర్మూలించే దశకు ఈ పాలక పార్టీలు పోవడం అనేది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలు పెట్టి లాంటిది ఎందుకంటే తెలంగాణ ఈ అన్ని రంగాల్లో తెలంగాణ ముందున్నాం అన్ని రంగాల్లో తెలంగాణకు గొప్పగా ఉన్నామని చెప్పి అనేక భోగ సర్వేలను చూపిస్తు చూపెట్టుకుంటున్నటువంటి పార్టీలు ఈ రోజున ఈ హత్య రాజకీయాల్లో కూడా తెలంగాణ ముందున్నదని చెప్పి చూపించుకోదలుచుకున్నారా మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం ఎందుకంటే బొడ్ మీకు నిజాయితీగా ఉంటే బొడ్డుపెల్లి శ్రీనివాస్ హత్యపై ఎమ్మటే సిబిఐ విచారణ జరిపించండి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి అప్పుడు మాత్రమే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు మీరు హత్యా రాజకీయాలు ప్రోత్సహించినంత కాలం ఈ నేరపూరితమైనటువంటి నాయకత్వాన్ని మీరు ప్రోత్సహించినంత కాలం తెలంగాణలో ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మీరు ఎస్టాబ్లిష్ సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళుగా శాశ్వతంగా చరిత్ర తెలంగాణ చరిత్రలో మీరు నిలిచిపోతారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం